బేగంపేట్ లో ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలను ఎదుర్కొన్న తల్లి కూతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి కూతులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానించారు. హైదరాబాద్ బేగంపేటలో గంతో ఇంట్లోకి చొరబడిన ఆగంతుకులతో వీరోచితంగా పోరాడిన తల్లి కూతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తల్లి కూతుర్లను కలిసి వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకొని సన్మానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తల్లి కూతుళ్ళిద్దరూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. దేశంలో నారీ శక్తి పెరగాలన్నారు. ప్రజెంట్ మహిళలు ఉద్యోగాలు ఉపాధి కోసం బయటకు వెళ్లి రాణిస్తున్న తరుణంలో అక్కడక్కడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వారి ప్రొటెక్షన్ కోసం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని కరాటే లాంటి విద్యలను నేర్చుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లోని బేగంపేటలో 2 రోజుల క్రితం అమిత్ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడ్డారు. కత్తి, తుపాకీ, హెల్మెట్ ధరించి వచ్చారు. ఒకడు నేరుగా కిచెన్ లోకి వెళ్లి అక్కడ వంట మనిషికి గన్ గురిపెట్టి బంధించాడు. మరోవైపు అమిత ఆమె 15 ఏళ్ల కుమార్తెను మరో వ్యక్తి బెదిరిస్తూ చోరీకి యత్నించాడు. అయితే తల్లి కూతుళ్లు ఏమాత్రం భయపడకుండా దొంగపై శివంగల్లా విరుచుకుపడ్డారు. కిక్ బాక్సింగ్ ప్లేయర్ అయిన అమిత దొంగను పిడిగుద్దులతో నిలువరించారు. తల్లి కూతుళ్ల ధాటికి భయపడిన దొంగలు పరారయ్యారు.